Hi friends, welcome back to my channel. Iroju kuda oka sarikotta video tho nenu mee munduku vachanandi. Iroju video kuda nijanga chaala baaguntundi. Video ni skip cheyakunda ending variki watch cheyandi friends mana video ni. Inka ee roju video enti ante mana face lo instant ga glowing raavadam kosam ante manam ekkadikaina bayati ki parties ki functions ki alaga velletappudu ఈ ఫేషియల్ అయితే మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, ఇది రెడీ చేసుకొని మీరు ఎలా ప్రిపేర్ చేసుకొని వాడాలనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇక్కడ నేను ఒక ఆలూ తీసుకున్నానండి, పొటాటో, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఇది మనకి 5 రూపీస్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది. నా దగ్గర అయితే ఇలాగ ట్యూబ్ ఉంది కాబట్టి నేను దీంతో మీకు చూపిస్తున్నానండి. ఫెయిర్ అండ్ లవ్లీ మనకి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావడం కోసం చాలా యూజ్ అవుతుంది. ఇక నేను ఏంటంటే పొటాటోని ఇలాగా తురిమేసుకొని పెట్టుకున్నానండి. దీంట్లో నుండి మనం జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి, స్టెయిన్ చేసుకొని. ఇలాగా జ్యూస్ని నేను ఒక బౌల్లో తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలండి, డైరెక్ట్గా కాకుండా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఇక్కడ పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీని దీంట్లో యాడ్ చేసుకుంటానండి. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయొచ్చు అండి. పాండ్స్ వైట్ బ్యూటీ కానీ ఇంకా ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాను కాబట్టి దీంతో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీని వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న ఇది పొటాటో జ్యూస్ ఉంది కదండి, అది దీంట్లో యాడ్ చేసుకోండి. ఇది మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తంగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఏంటి అంటే పొటాటో జ్యూస్ ఎందుకు యాడ్ చేశాను అంటే ఇది మన ఫేస్లో ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావడం కోసం, అందులో ట్యాన్ని రిమూవ్ చేయడం కోసం అయితే చాలా యూజ్ అవుతుందండి. అందుకనే పొటాటో జ్యూస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ మొత్తంగా మెల్ట్ అయిపోతుందండి దీంట్లో, ఎందుకంటే ఇది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి అని నేను ఇక్కడ షుగర్ పౌడర్ని యాడ్ చేశానండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇలాగా మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ క్రీమ్ని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఇలాగ ఫేషియల్ లాగా చేసుకోవాలండి. నిజంగా చెప్తున్నానండి, 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఎంత నల్ల వాళ్ళైనా కూడా తెల్లగా అవ్వడం అయితే గ్యారంటీ అండి. ఇది రాసుకున్న తర్వాత మీరే నాతో షేర్ చేసుకుంటారు, అంత గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇన్స్టెంట్గా ఇదైతే ఫాలో అవ్వచ్చండి. ఈ టిప్ అయితే నేనైతే ఫాలో చేసే మీకు చెప్తున్నాను. నేను ఇక్కడ మీకు హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. నా హ్యాండ్ అయితే ఇలాగ బ్లాక్గా ట్యాన్ మొత్తం కూడా ఉంది కదండి, బ్లాక్గా ఉంది. ఇది ఎలా వైట్గా అవుతుందో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ స్టెప్ అండి మన ఫేస్కి ఇలాగ అప్లై చేసుకోవాలి. ఏంటంటే ఒక టమాటోని తీసుకొని దాన్ని కట్ చేసి దానిపైన షుగర్ వేసుకొని ఇలాగ ఫేస్కి మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలాగ మసాజ్ చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ నలుపు మొత్తం కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ అయితే స్మూత్గా అయిపోతుందండి. అందుకని ఒక 10 మినిట్స్ ఇలాగ ఆ టమాటోతో మసాజ్ చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇంక ఇక్కడ చూడండి, నా హ్యాండ్కి అప్పటికి ఇప్పటికి మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఇది ఉంది కదండి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్, ఇది అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకొని దీన్ని అయితే 15 మినిట్స్ అయితే మసాజ్ చేసుకోండి. ఇలాగ నేను హ్యాండ్ పైన చూపిస్తున్నాను కదండి, ఇలాగే సేమ్ మనకి ఫేస్ పైన ఇలాగ అప్లై చేసుకోండి. 15 మినిట్స్ అయితే ఫేషియల్ లాగా చేసుకోండి. చేసుకొని మామూలుగా వదిలేసేయండి. నేను ఇక్కడ హ్యాండ్ పైన చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే ఫేస్కి చేసుకొని వదిలేసేయండి. నిజంగా చాలా చాలా ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది వస్తుందండి. ఇలాగ వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే షుగర్ పౌడర్ అండి. షుగర్ని మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇక్కడ హ్యాండ్ పైన వేస్తున్నాను. ఇలాగే సేమ్ మనం ఫేస్ పైన వేసుకొని స్క్రబ్ లాగా ఇలాగ మసాజ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ అలాగ ఉంచుకున్న తర్వాత ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ ఇలాగ షుగర్ వేసుకున్న తర్వాత మసాజ్ చేసుకొని ఇంకా దీన్ని కడగకండి. కడగకుండా మనం ఏంటంటే మనకు వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ ఉంటాయి కదండి టిష్యూస్, కానీ దాంతో తూట్ చేసుకోండి. కడగడం అనేది ఇప్పుడే అంటే వెంటనే కడగకూడదండి, ఎందుకంటే ఆ గ్లోయింగ్ అనేది పోతుంది కాబట్టి. ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. నేనైతే ఇలాగ వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా గ్లోయింగ్ వచ్చేస్తుంది. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, నాకు హ్యాండ్కి అప్పటికి ఇప్పటికీ మీకే తేడా తెలుస్తుంది కదండి. అది యూజ్ చేసిన తర్వాత గ్లోయింగ్ అనేది తప్పకుండా వస్తుందండి. ఇన్స్టెంట్గా మన ఫేస్లో కూడా ఇలాంటి గ్లోయింగ్ వస్తుంది. ఎంతటి నల్ల వాళ్ళైనా కూడా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ రావడం కోసం ఈ టిప్ అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందండి. మీరైతే ట్రై చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందండి ఈ వీడియో. మీరు తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి,
ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.